రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న కేబినెట్ను విస్తరించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఉదయం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసిన ముఖ్యమంత్రి దీనిపై చర్చించారు. ఈ నెల 19న మాఘశుద్ధ పౌర్ణమి ఉండటంతో ఉదయం 11:30 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో కేబినెట్లో ఎవరెవరు ఉంటారనే చర్చ మొదలైంది. ఇప్పటికే రాజధానిలో మకాం వేసిన ఆశావాహులు ప్రగతి భవన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై అధినేత కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, జిల్లాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదరటంతో చాలా మంది ఎమ్మెల్యేలు క్యూ లైన్లో ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, కేబినెట్ విస్తరణలో ఎంతమందికి బెర్తులు దక్కే అవకాశం ఉంది? ఎవరికి దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది? మాధురి, ఎంతమందికి కేబినెట్ లో అవకాశం ఉంటుంది, ఎవరెవరికి అవకాశం ఉంటుంది అనేది మాత్రం టాప్ సీక్రెట్. ఇప్పటిదాకా కేసీఆర్ తప్ప ఎవరికి తెలియదు. కేసీఆర్ కు మాత్రమే తెలుసు. జాబితాను సిద్ధం చేశారు, కానీ ఆ జాబితాను కూడా ఇంకా గవర్నర్ కూడా ఇవ్వలేదు. 19వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది కాబట్టి అంతకు కొన్ని గంటల ముందు గవర్నర్ కు ఆ జాబితా చేరే అవకాశం ఉంది. ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయన్న అంశంపై కూడా క్లారిటీ లేదు. ఆ ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు ఆ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది. వాళ్ళను రాజ్భవన్ కు టైంకు రావాలని వాళ్ళకు సమాచారం ఇచ్చే అవకాశం మాత్రమే ఉంది. కానీ ఎవరెవరి పేర్లు ఉంటాయనేది చాలా ఊహాగానాలు ఉన్నాయి. చాలా మంది ఆశావాహులు ఇప్పటికే హైదరాబాద్ కు వచ్చారు. వాళ్ళంతా కూడా హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఎందుకంటే సమయం దొరకదు. ఒకవేళ అందుబాటులో ఉండాలని పిలిస్తే మళ్ళీ ఊరు నుంచి రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడనే ఉండాలని నిన్ననే హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఇంకా 19వ తేదీ వరకు వాళ్ళు హైదరాబాద్ లోనే ఉండేందుకు ఏర్పాటానికి ఇస్తున్నారు. అయితే జిల్లాల వారీగా వాళ్ళ సమీకరణాలు, సీనియారిటీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని జాబితా సిద్ధం చేసినట్లుగా టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే సీనియర్స్ కు అవకాశం ఉండకపోవచ్చు ఈసారి. జూనియర్స్ కే, అంటే కొత్తగా మంత్రులు కాబోతున్న వాళ్ళే చాలా మంది ఉండొచ్చు అన్న చర్చ అయితే మనకు అనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకి వెళ్తే ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ ఒక్కరే ఎమ్మెల్యే గెలిచారు. కానీ ఆయనకు అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్న చర్చ జరుగుతుంది. పల్లా రాజేశ్వరరెడ్డికి ఖమ్మం కోటాలోనే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చెప్తూ ఉన్నారు. ఇంకా నల్గొండ జిల్లాకి వెళ్తే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. కానీ జగదీష్ రెడ్డికి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మామనార్లో నిరంజన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఫస్ట్ టైం కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. ఇంకా హైదరాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత గౌడ సామాజిక వర్గానికి వచ్చినప్పుడు మామనార్ శ్రీనివాస్ గౌడ్, ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన వివేకానంద గౌడ్ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా మాజీ మంత్రి మొన్న వరకు కేబినెట్ లో పనిచేసిన పద్మారావు గౌడ్ పేరైతే ప్రస్తుతానికి ఇక్కడ వినబడట్లేదు. బహుశా చివరి నాటికి జాబితాలకు వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్, కుప్పల ఈశ్వర్ ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈటెల రాజేందర్ ను తీసుకుంటారా కేబినెట్ లేదా అనేది ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. కుప్పల ఈశ్వర్ పేరు ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ కేబినెట్ లో ఉంటున్నారని కూడా సమాచారం ఇస్తున్నారు. ఇంకా ఇదే విధంగా హైదరాబాద్ లో ఇప్పటికే హోంమంత్రిగా మహమూద్ అలీ కొనసాగుతున్నారు. కేబినెట్ లో కొనసాగుతూనే ఉన్నారు. ఇంకా మిగతా జిల్లాల్లో కూడా ఆదిలాబాద్ కి వెళ్తే ఆదిలాబాద్ లో రేఖా నాయక్ కు అవకాశం దక్కే అవకాశం ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. వరంగల్కి వెళ్ళి మాత్రం ఇద్దరికి అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. మాధురి, ఎర్రబెల్లి దయాకర్ ఫస్ట్ టైం ఆయన కేబినెట్ లో అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా రెండో పోటీలో ఉన్న వాళ్ళు వినయ్ భాస్కర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఎంతమందికి అవకాశాలు ఉంటాయి అనే అంశాన్ని బట్టే వీళ్ళలో ఎవరెవరికి అవకాశం దక్కుతుంది అనేది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. 6 లేదా 8 మందికి మాత్రమే ఈ కేబినెట్ లో అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నాయని కూడా అన్ని ఊహాగానాలే, కానీ ఇవేమీ ఫైనల్ కాలేదు. ఇవన్నీ కూడా వాళ్ళకి సమాచారం వెళ్లే వరకు ఇవేవి ఫైనల్ కాదు. సమాచారం వెళ్తేనే, సీఎంఓ నుంచి ఫోన్ కాల్ వెళ్తేనే వాళ్ళకు కేబినెట్ లో చోటు దక్కుతుంది. వాళ్ళు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్న టెన్షన్, ఇప్పటిదాకా ఉన్న ఆసక్తి ఒకటైతే, ఇప్పటి నుంచి మళ్ళీ 18వ తేదీ సాయంత్రం వరకు 19వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే వరకు ఎవరు మంత్రివర్గంలో ఉంటారు, ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి, కేసీఆర్ తయారు చేస్తున్న జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆశావాళ్ళు మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు మాదిరి. ఓకే శివారెడ్డి, మరి కేటీఆర్ హరీష్ రావు సిచ్యువేషన్ ఏంటి? ఇద్దరు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా, ఇద్దరికి అవకాశం ఉంటుందా అనే అంశం మీద చాలా ఆసక్తికరమైన చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీలో కూడా జరుగుతుంది. కానీ వచ్చే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, 1 నెల రోజుల్లోనే. లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో ఇద్దరికి చోటు ఉంటుందా లేదా అనేది కేసీఆర్ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చెప్తున్నారు. అయితే హరీష్ రావుకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కొచ్చని చెప్తున్నారు మెదక్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు. కేటీఆర్ మాత్రం ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన లోక్సభ ఎన్నికల పూర్తి బాధ్యతను ఆయన భుజాల పైన ఉంది కాబట్టి కేటీఆర్ కు ఈసారి అవకాశం ఉండకపోవచ్చని చెప్తున్నారు. ఇప్పటికే లోక్సభ సంబంధించిన రివ్యూలు కానీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షను ఎమ్మెల్యేలతో కేటీఆర్ చేస్తున్నారు. ఆ బాధ్యత ఉంది కాబట్టి కేబినెట్ లో కేటీఆర్ కు ఉండకపోవచ్చు. హరీష్ రావుకు మాత్రం ఖచ్చితంగా చోటు దక్కుతుందని పార్టీకి సంబంధించిన సీనియర్ నేత చెప్తున్నారు మాధురి. ఓకే, థ్యాంక్ యూ శివారెడ్డి.